సో దట్ ట్రాన్సిషన్ హ్యాపెండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, అంటే కంపారిటివ్లీ ఇప్పుడు బయట ఉండే స్టూడెంట్స్ ఇప్పుడు అంతా ఐటీ వైపు ఉంటున్నారు, లేదంటే ఇప్పుడు కొత్త కొత్త ఏఐని బ్లాక్ చైన్ అని రకరకాల కోర్సెస్ ఉన్నాయి. సో కంపారిటివ్లీ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే రేషియో ఎట్లా ఉంది బయట వేరే కోర్సెస్ ఆర్ వేరే వేరే జాబ్స్కి పట్ల ఇంట్రెస్ట్ చూపించే స్టూడెంట్స్కి మధ్యన రేషియో ఎట్లా ఉంటుందంట? ఇప్పుడు మనకు ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ తర్వాత టూ ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే గ్రాడ్యుయేషన్ చేస్తారు, నార్మల్ బీఎస్సీ బీకామ్ బీఏ చేస్తారు. ఇంకొకరు వాళ్ళు ఉంటారు, దే విల్ గో ఫర్ డాక్టర్, వైట్ కాలర్ జాబ్స్కి వెళ్తారు, ఐటీ అలా అయిపోతారు. సో వీళ్ళకి ఎలాగైనా జాబ్ సెట్ ఉంది, కానీ లార్జ్ చంక్ ఆఫ్ పాపులేషన్ మన యూత్ ఎక్కడ ఉన్నారు? బికాస్ పావర్టీ ఉంది కాబట్టి, మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి, డాక్టర్ క్యాట్ ఎంసెట్ నీట్ ఇవన్నీ కోచింగ్స్ ల్యాక్స్ ల్యాక్ ఎఫర్ట్ చేయలేరు, దట్స్ వై ఇక్కడ వెళ్తారు. సో మ్యాక్సిమం పాపులేషన్ మన కంట్రీలో మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఉంది కాబట్టి ఇక్కడ డెఫినెట్గా ఒక చాలా సైజబుల్ వాళ్ళు ఉంటారు పాపులేషన్ స్టూడెంట్స్. సో వాళ్ళకి నేను ముందు చెప్పినట్లుగా పొలిటీషియన్స్ వాళ్ళు అవ్వలేరు, ఎంటర్ప్రినర్ అవ్వలేరు, అండ్ మోడల్ యాక్టర్స్ అవ్వలేరు, రైట్? సో వాళ్ళకి ఇప్పుడు సొసైటీలో మేము ఎరగాలి అండ్ సొసైటీలో మాకు ఒక స్టేటస్ రావాలి, వీ షుడ్ ఆల్సో బికమ్ వెల్తీ అండ్ రిచ్, అవన్నీ ఇంకా సొసైటీకి హెల్ప్ చేయాలి, అవన్నీ ఐఏఎస్తోనే సాధ్యం. దే గెట్ ద స్టేటస్ ఇన్ ద సొసైటీ, ఓకే, దే గెట్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ సాలరీ, ప్లస్ ఎవ్రీ వన్ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ పీపుల్. సో ఆ మెయిన్ దట్ డ్రీమ్ ఆఫ్ వర్కింగ్ ఫర్ సొసైటీ కూడా ఐఏఎస్ విల్ ఫుల్ఫిల్. సో ఈ బ్యాచ్ ఎలాగైనా ఉంది, ఐఏఎస్కి వెళ్తుంది. ఐటీ వాళ్ళకి కూడా, వాళ్ళు కూడా ఐఐటి వాళ్ళు ఐఐఎం వాళ్ళు కూడా ఇది చేస్తున్నారు. అంటే ఏంటంటే, మీరు ఎంత ప్రొఫెషనల్ జాబ్ ఎంత పెద్ద ప్యాకేజ్లో ఉన్నారు కూడా అల్టిమేట్లీ మీకు ఒక జీల్ ఉంటుంది సొసైటీకి హెల్ప్ చేయాలి, ఒక పవర్ ఒక ఉంటుంది కదా అది అబ్జర్వ్ చేయాలి. సో వాళ్ళు కూడా ఇక్కడ వస్తున్నారు. సో ఇట్స్ అల్టిమేట్లీ డిపెండ్స్ అపాన్ ది సైకాలజీ, ఓకే, వాట్ యు వాంట్ టు బికమ్ దట్ విల్ డిఫైన్ యువర్ ఫ్యూచర్.